చట్టంలో ఉన్న అంశాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు మాట మార్చడం వారి అనైతిక చర్యలకు నిదర్శనమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. చట్టంలో ఉన్న అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి వీళ్లే కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు పాస్ అయిపోయింది. పాస్ కావడానికి కారణం బీజేపీ నాయకులు. మోడీ గారు కూడా ఆ రోజు తిరుపతి సభలో, నెల్లూరు సభలో, గుంటూరు సభలో చాలా క్లియర్గా చెప్పారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండేవన్నీ చేస్తాం, స్పెషల్ స్టాటస్ కూడా 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ ఇస్తామని. కానీ ప్రైమ్ మినిస్టర్గా గద్దె ఎక్కిన తర్వాత అన్నీ మర్చిపోయారు. ఫస్ట్ ఇయర్ చేస్తామన్నారు, సెకండ్ ఇయర్ చూస్తున్నామన్నారు, 3వ సంవత్సరం వర్క్ చేస్తున్నామన్నారు. 4వ సంవత్సరం మెయిన్ బడ్జెట్ వచ్చేటప్పటికి బడ్జెట్లో ఒక్క విషయం కూడా పెట్టకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, మేము ఇచ్చే ఇంతే ఇంకేమి ఇవ్వలేమని చాలా నిక్కచ్చిగా కరాఖండుగా చెప్పడం జరిగింది. అయితే స్పెషల్ స్టేటస్కి వచ్చేకి దాని విషయం ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే 8/9/2016 అరుణ్ జైట్లీ చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కంటిన్యూ చేయట్లేదు, కొత్తగా ఇవ్వటం లేదు, కాబట్టి మీ రాష్ట్రానికి కూడా ఇవ్వలేము. అయితే మీ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, లోటు బడ్జెట్తో విడిపోయిన రాష్ట్రం, మీ రాష్ట్రానికి చేర్చిన బాధ్యత ఉంది కాబట్టి స్పెషల్ స్టేటస్లో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీకు చేస్తాం, స్పెషల్ స్టేటస్లో వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇస్తాం. పేరు మాత్రం స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజ్ అంటాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు కాబట్టి మీకు ఒక్కరికి ఇస్తే వాళ్ళందరూ అడగతారు ఆ పేరు అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ 11 రాష్ట్రాలకు వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఇవ్వాల్సిందే, మీరు మాట తప్పారు, మీరు చెప్పింది 8/9/2016 నైట్ చెప్పింది, మాట తప్పారని ముఖ్యమంత్రి గారు నిలయటం జరిగింది. అయితే ఈరోజు బీజేపీ నాయకులు మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం అంటున్నారు. ఏమి